హలో నమస్తే వెల్కమ్ టు పాడ్కాస్ట్ పాడ్కాస్ట్లో ఈరోజు మనతో పాటు ఉన్నారు కొంపల్లి మాధవి గారు మాధవీ గారిని ఏమని కోట్ చేయాలి ఏమని చెప్పాలి అంటే నాకు తెలియదు నేను బ్లాంక్గా ఉన్నాను ఆమె గురించి తెలుసుకుంటాను తెలుసుకున్న తర్వాత ఎండింగ్లో ఆమె ఏంటో చెప్తాను మేడం నమస్తే నమస్కారం ఆయన నేను మీ ఇంటర్వ్యూస్ చాలా సోషల్ మీడియాలో జస్ట్ రోల్ చేస్తున్నా లోపలికి వెళ్ళి మీరు మీరేంటి ఎందుకు సడన్గా ఈ అటైర్ వచ్చింది సడన్గా వచ్చిందో లేదో కూడా నాకు తెలియదు ఈ అటైర్ వచ్చింది ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు మనుషుల జీవన విధానం దగ్గర నుంచి పేరెంటింగ్ దగ్గర నుంచి ఓ మహిళ ఎలా ఉండాలో దగ్గర నుంచి ఓ డాక్టర్ ఎలా ఉండాలో దగ్గర నుంచి ఓ జర్నలిస్ట్ ఎలా ఉండాలో దగ్గర నుంచి ఓ పొలిటీషియన్ ఎలా ఉండాలో దగ్గర నుంచి అన్ని మాట్లాడేస్తున్నారు ఎవరి కొంపల్లి మాధవీలత మాధవీలత రామకృష్ణ పరహంస గారి కోడలు కొంపెల్ల విశ్వనాథ్ విశ్వనాథ్ గారి భార్య ఎందుకంటే నేనెవరు అంటే మళ్ళీ మా నాన్నగారు అమ్మాయి అని చెప్పాలంటే తూములూరు మాధవీలత అవుతాను కాబట్టి కొంపెల్ల మాధవీలతను అడిగారు కాబట్టి చెప్పాను ఎప్పుడయ్యారు మాధవీలత ఇలా ఎలా మారారు రెండు వేల ఒకటిలో వివాహం అయిందమ్మా నాకు అప్పుడు తూములూరి ఇంటి పేరు నుంచి కొంపెల్ల ఇంటి పేరుకు మారాను నేను ఈ వేషధారణ ఏదైతే మీరు నన్ను ప్రశ్నించారో అసలు ఇలా నేను పెళ్లికి ముందైతే హండ్రెడ్ పర్సెంట్ ఇలాగే ఇలా ఉన్నారు ఇలాగే ఇలాగే నేను ఇంటర్మీడియట్ నుంచి కూడా కాలేజెస్కి టెన్త్ అయిపోయిన తర్వాత టెన్త్లో యూనిఫామే కదా స్కూల్ ఎవరికైనా కూడా టెన్త్ తర్వాత ఇంటర్మీడియట్ నుంచి నేను హాఫ్ సారీస్లో వెళ్లేదాన్ని కాలేజ్కి ఎవ్రీడే అండ్ నిజాం నవజీవన్ అమృత్క పాడియాలో నా ఇంటర్మీడియట్ అయింది బైపీసీ ఫ్రమ్ హైదరాబాద్ ఐఎమ్ ప్రాపర్లీ ఫ్రమ్ హైదరాబాద్ ఇరవై ఐదేళ్ళు ఐ వాజ్ ఇన్ సంతోష్ నగర్ కాలనీ ఈ అకత్పుర కాన్స్టిట్యువెన్సీ మీ మాట నేను చాలా స్పెసిఫిక్గా చెప్తాను ఎందుకనేది మీకు ఇవెన్చు అర్థం అవుతుంది దాని తర్వాత వివాహం అనంతరం నేను మారేడుపల్లి ఈస్ట్ మారేడుపల్లి ఆ కాన్స్ట్ అక్కడకి వివాహం అనంతరం అటు వెళ్ళిపోయాం మేము రెండు వేల పదిహేను వరకు అక్కడ ఉన్నాము అక్కడ నుంచి జూబ్లీ హిల్స్కి షిఫ్ట్ అయ్యాము పెద్దమ్మాయికి కాస్త చదువు రకరకాల విషయాలకు అప్పుడు మా విరించి హాస్పిటల్ కన్స్ట్రక్షన్లో ఉండింది రోజు పిల్లల్ని ఇంట్లో పెట్టుకొని అంత దూరం వెళ్ళి రావడంతో వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది అలా ఇంట్లో పెంచి పెద్దవాళ్ళని చేసుకున్నాను పిల్లల్ని కాబట్టి స్కూళ్ళకి పంపించుకోలేదు వాళ్ళని మా ముగ్గురు పిల్లలు నాకు ముగ్గురు పిల్లలు ముగ్గురు స్కూళ్ళకి వెళ్ళలేదు ఎప్పుడు కాబట్టి అప్పుడప్పుడు మా వారికి ఏదన్నా సహాయ సహకారాలు కావాలంటే ఎందుకంటే మా వారు విరించి గ్రూప్ ఫౌండర్ ఆయన ఓకే ఆయనకి ఎప్పుడెప్పుడు నా సహాయ సహకారాలు కావాలన్నా అలా పిల్లల్ని చూసుకుంటూ ఆ షార్ట్ పీరియడ్ లో నేను ఆ ప్రాజెక్ట్ని ఫినిష్ చేసుకుంటాను సో అన్ని కారణాల చేత మేము ఇటు జూబ్లీస్కి మారిపోయాం లేకపోతే ప్రప్రథమంగా చెప్పాలంటే అటు ఓల్డ్ సిటీ అమ్మాయిని ఇటు సికింద్రాబాద్ మల్కాజిగిరికి వివాహం వెళ్ళారు ఇది బేసిక్ గా వివాహం అయిన తర్వాతే కాస్త అందరిలాగే శాస్త్రోక్తంగానే అయింది పెళ్లిచూపులు కూడా పెళ్లి చూపులు అయ్యి మాతగారు ఆడబడిచి వచ్చారు నన్ను చూడ్డానికి ఐ హ్యాడ్ ది బీన్ ఫార్చునేట్ ఇన్ ఎందుకంటే పెళ్లి చూపులు అవ్వకపోతే నేను చాలా బెంగపడిపోయా ఉండేదాన్ని ఎందుకంటే సినిమాలల్లో చూసి పెళ్లి చూపులు అనేది థ్రిల్ నాకు రోజుకి థ్రిల్ అది నాకు పెళ్లి చూపులు అవదేమో 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 అని చాలా కంగారు పడిపోయాను కానీ పెళ్లి చూపులు జరిగాయి నేను చాలా సినిమా లెవెల్లోనే చక్కగా తయారయ్యి చీర కట్టుకొని కూర్చున్నాను మా అత్తగారు మాడబొడి చొచ్చి చూసారు మా అత్తగారు నన్ను చక్కడగా నాలుగైదు ప్రశ్నలు వేశారు అమ్మయ్యా చెక్కి పెళ్లి చూపులు అయిపోయాయి లేకపోతే బెంగ అంటే నడవమని ఎందుకు అడగలేదంటే మా అత్తగారు వచ్చాకే నేను లోపల నుంచి నడుచుకుంటూ వచ్చాను కాబట్టి మా అత్తగారు అప్పటికే నన్ను ఒక కాంప్లిమెంట్ పాస్ చేశారు నేను అందంగా ఉన్నాను కాబట్టి మార్క్స్ కొట్టేశాను నేను ఇట్ దిన్ టేక్ రియలీ పాట అనేది మాత్రం మా పెళ్ళిలోనే పాట పాడారు పెళ్ళిలో అందరు కూర్చుని ఉన్నారు మా అత్తగారు ఇంటి వైపు వాళ్ళు చాలా మంది ఇంటి వైపు అంటే మా మామగారి తమ్ముళ్ళ భార్యలు చాలా మందికి సంగీతం వచ్చు సో వివాహమైన తర్వాత కూర్చొని అందరం కలిసి భోజనాలు చేసేటప్పుడు వాళ్ళు పాట పాడుతుంటే మా అత్తగారు అని అన్నారు మాధవి కూడా బాగా పాడుతుంది అని అన్నారు సో అప్పుడు నేను కూడా ఏదో చిన్నగా పాడడం వెరీ ట్రెడిషనల్ అంతే ఒక్కటేనా అంటే కాదు నేను బహుశా ఒక ట్వంటీ ఇరవై ఏళ్ళు ఉన్నప్పుడేమో ఒక పెళ్ళి చూపింది పాప అబ్బాయి భయపడి పార్గే తెలిపాడు ఎందుకు అది ఎవరో తెచ్చారులేండి థర్డ్ పార్టీ నాకు ఇరవై ఏళ్ళు అతనికి అప్పటికి ముప్పై ఏడేళ్ళు చాలా పెద్ద ఎందుకో మరి మా నాన్నగారు మా నాన్నగారికి ముప్పై ఆరు ముప్పై ఏడు అని చెప్పాలి ముప్పై రెండు అని చెప్పారు సార్ అరౌండ్ టెన్ ఇయర్స్ ట్వెల్వ్ ఇయర్స్ డిఫరెన్స్ పాతకాల మనుషులు కదా ఆయనకంత ఎబ్బట్టు అనిపించాల నేను కాదని అనలేదు మా నాన్నని ఎందుకు అని అంటే ఏం ఆయన తపన ప్రతిదీ ప్రాప్తం తలరాత నేను చాలా గట్టిగా నమ్ముతాను డెస్టినీ కానీ డెస్టినీ కన్నా బాగా నమ్మేది సంకల్పం ఇప్పుడు నా మనసులో భగవంతుడి దండం పెట్టుకున్నాను అయ్యా ఇది న్యాయమా అన్యాయమా నువ్వే చూసుకో మా నాన్నని మనసు కష్టపెట్టలేను మధ్యతరగతి కుటుంబం ఆయన కష్టాలు ఆయనకుంటే కదా ఒక ఆడపిల్లని పెళ్లి చేసి పంపించాలంటే లెట్స్ ఈ వుడ్ హ్యాపెన్స్ భయపడ్డావి ఎంతో దేనికైనా ఆయన మాట అంత పెద్ద ఆయన చూసినప్పుడు యూజువల్గా మీరు కదా భయ భయపడాలి ఆయన భయపడేందుకు తెలిపాలిపోయాడు అది ఎగ్జాక్ట్లీ నేను ద కాన్షియస్నెస్ ఆఫ్ దట్ పర్సన్ చూడండి పూజ్యులే నాకు నిజంగా అతను ఎవరో కానీ ఈ రోజుకి దండం పెడతాను ఇలా ఏంటి బుద్ధి ఉందా లేదా అసలు అమ్మాయి ఎంత చిన్న ఉంది ఎంత లక్షణంగా ఉంది ఈ అమ్మాయికి నేను కూడా దగ్గరుండి మంచి పిల్లని పెళ్లి సంబంధం చూస్తే నా పెళ్లి సంబంధం పట్టుకొచ్చింది ఎవర్రా ఎంత సీరియస్ అయిపోయి పెళ్ళి లేచిపాడంటే అతను లేచి నాకు సారీ చెప్పి నాకు అపాలజీ చెప్పి అసలు కుందన బొమ్మలా ఉంది అమ్మాయి దరిదాపులో నాకు అర్హత లేదని ఆయన నన్ను అమ్మాయిని లోపలికి తీసుకెళ్ళిపోతారు అది ఏదో థర్డ్ పార్టీ ఎవరో ఫ్రెండ్స్ ఇంట్లో చూపించారు ఆ తర్వాత ఇంకా నాకు పెళ్లి చూపులు అనేది జరగదు నిజంగా ఆయన ఎక్కడున్నా కూడా నేను నిజంగా రెండో చేతులు ఎత్తి దండం పెడతాను అందుకే దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్ నేను ఎప్పుడు ప్రపంచాన్ని నెగిటివ్ యాంగిల్లో చూడలేదండి నా జీవిత పరిస్థితుల్ని కానీ నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కానీ ఇప్పుడు ఇదే ఇంకొక అమ్మాయి అయితే చాలా నెగిటివ్గా తీసుకొని ఉండొచ్చేమో ఐ డోంట్ నో నాకు మా నాన్నగారు తప్ప నా మా అమ్మ మై బ్రదర్ వాజ్ అగెయిన్స్ట్ అసలు మా నాన్న ఎలా ఆలోచిస్తున్నారో చూడాలని ఉండింది ఐ వాంట్ టు సీ ఇస్ అ ఫాదర్ ఆల్సో డౌట్ ఆయన కంటే టేక్ కేర్ చేసే వాళ్ళు ఇంకెవరు ఉంటారు ప్రపంచంలో డాటర్కి ఫాదర్ కంటే ఎవరు ఉంటారు ఆ తర్వాత మా నాన్న కూడా చాలా ఇబ్బంది పడ్డారు అపాలజీ చెప్పారు నాకు అది ఎవరితో ఇంకా జోలికి మా నాన్న రాలేదు సో ఇప్పుడు తోడి ఎవరు మీ ఆడబిడ్డ మీ మీ హస్బెండ్ వచ్చి చూడలేదా మరి పెళ్లి చూపులు అంటే ఇది చాలా విచిత్రంగా జరిగింది మా ఒక పేపర్ యాడ్ వేస్తారు మా వారు ఏమని అంటే బ్రైడ్ అది మన క్రానికల్ లో పేపర్ యాడ్స్ వస్తాయి చూడండి అమ్మ బ్రైడ్స్ వాంటెడ్ గ్రూమ్స్ వాంటెడ్ మా వారే ఒక యాడ్ వేశారు వెరీ పోయిట్రిక్ అండ్ వెరీ ఆర్టిస్టిక్ గా ఉండి అప్పటికి మా నాన్నగారు ఇంకా నేను చెప్పిన మాట వినడం కాస్త మానేశాను సో నాకు పెళ్లి సంబంధం తీసుకురావడం అంత ఈజీ కాదని మా నాన్నకు అర్థమే అర్థమే అండ్ నేను నా ఐ వాస్ స్ట్రాంగ్లీ కంటెస్టింగ్ ఆన్ ఇస్ ఎస్ నేను నాదొక్క ఎక్స్ పర్సనాలిటీ నా పర్సనాలిటీని ఫస్ట్ అర్థం చేసుకొని ముందు దాన్ని తట్టుకోగలగాలి పాపం ఖచ్చితంగా ఐ నో హూ ఐమ్ బై మైసల్ వెరీ ఎనర్జైజ్డ్ పర్సన్ చాలా డైనమిక్ నేను పట్టాను అలసిపోను లైఫ్ లో నాయకన్ వర్క్ లెబోరియస్లీ సో అంతే ఆధ్యాత్మిక చింతన అంతే ఆర్టిస్టిక్ బై మైండ్ సో ఐ నో ఐ నో సంబడీ ఈస్ వెరీ హైలీ ఇంటెలెక్చువల్ హమ్ హు హెడీ అచీవ్మెంట్స్ ఉన్న వ్యక్తి ఉద్యోగస్తుడిగా కాని వాళ్ళు ఎందుకంటే నాకు ఇన్సెక్యూరిటీస్ లేవు లైఫ్లో ఐఎమ్స్ అడ్వెంచరస్ బై మెట్స్ ఒక సామాన్యమైన మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి అంతటి పెద్ద సంబంధం తీసుకురావడం తండ్రికి కష్టం అందుకే నాన్న మీద నేను ఏ రోజు నువ్వు ఈ సంబంధం అంతే అని అడగల కానీ విపరీతమైన దైవభక్తి ఉండేది నాకు సో ఐ ఆల్వేస్ సమ్హ్ వెరీ స్ట్రాంగ్లీ బిలీవ్ భగవంతుడనేవాడు కోరుకుంటే ఆ కోరిక ధర్మబద్ధం అయి ఉంటే ఆయన పంపించకపోతాడా అని ఒకేంటో చాలా పిచ్చి నమ్మకం ఉండేది ఈ రోజుకి అంతే నమ్మకం నాకు దేవుడి మీద వాళ్ళు ఎంజాయ్ చేస్తాను దేవుడిని నమ్మడం అనే కాన్సెప్ట్నే ఎంజాయ్ చేస్తూ ఉంటాను సో ఐ త్రూ ఛాలెంజ్ టు గాడ్ చూద్దాంలే పంపిపోతాడా అని అంతే ఆశ్చర్యంగా ఈ పేపర్ ఆడొచ్చింది మా నాన్నగారు పేపర్ ఆడంతా చదివి అమ్మ తల్లి ఇక్కడ ఎవరో వచ్చినట్టున్నారు నీకోసమే ఒకసారి చూడు అన్నారు ఇలా మా నాన్నగారిని యూజువలీ నేను ఎన్నో చెప్పను అని ఏదైనా చూడు చెయ్యి అని అంటే నువ్వు చెప్పాను బట్ అట్ ద సేమ్ టైమ్ ఐమ్ వెరీ క్లియర్ ఆన్ వాట్ ఐ వాంట్ సో దాన్ని గొడవపడి చెప్పాల్సిన అవసరం లేదు మనం క్లియర్గా ఉంటే కాన్ఫిడెంట్గా ఉండాలి కానీ వి నీడ్ నాట్ బి రెస్ట్లెస్ అంటా నేను ఏదైనా రెస్ట్లెస్ ఉండాల్సిన అవసరం లేదు బీ కాన్ఫిడెంట్ కదా మా నాన్నగారు కూడా అంతే లోపల అప్రిషియేట్ చేసేవారు నన్ను ఎందుకంటే అది ఎప్పుడు ఆడపిల్ల ఫీలింగ్ కన్నా మా నాన్నగా మంచి మోపిల్లాడు కనిపించేవాడు నాన్న ఇంటి పెద్ద సంతానం అండ్ ఐస్ బి వెరీ ట్రెడిషనల్ ఇంట్రెస్ట్ అండ్ ఈమ్స్ ఇస్ టు లవ్ ది వెరీ వివిడ్ కాంబినేషన్ దట్ ఐ హ్యాడ్ అప్పుడు చూసాక నేను అన్న నాన్న అయిపోతుందేమో నాన్న ఆయనతో అని అన్నారు అన్న అసలు ఆయన చూడకుండా చూడకుండా ఐ డెన్ సే జస్ట్ ప్రొఫైల్ చూసి ఐ హ్యాడ్ ఐ హ్యాడ్ సమ్ కైండ్ ఆఫ్ దట్ ఫీలింగ్ ఇన్ మై హార్ట్ సో ఆ తర్వాత హీ కాల్డ్ ఫర్ బయోడేటా అందులో ఉండింది ప్లీజ్ సెండ్ యువర్ బయోడేటా నేను ఫోటో పంపిలా నాకు చాలా పొగరెక్కువ నా ఫోటో ఏంటి పలు మనం చూసేది నేను ఫోటో పంపించకుండా నా గురించి డిస్క్రిప్షన్ మాత్రమే ఇచ్చాను ఆ తర్వాత ఐ వాంటెడ్ టు మీట్ మీ ఫస్ట్ అలా ముందు నేను వారు కలిసా మాట్లాడి చాలా కొంచెం మోడర్న్ థింకింగ్ అయినది నేను ఎంత ట్రెడిషనల్ థింకింగో యాక్చువల్లీ నేను చాలా ట్రెడిషనల్ థింకింగ్ అంత ఎక్స్ట్రీమ్ మోడర్న్ థింకింగ్ అయింది బట్ ఎందుకో ఐ ఫెల్ దాట్ నా జర్నీ ఒక కౌమారిగా అంటే ఒక కన్యగా ఆగిపోయింది ఇక్కడతో ఐమ్ గోన్ టు ఎంటర్ అది ఏం మరి అంత స్ట్రాంగ్ సెక్స్ సెన్సో ఫీలింగ్ ఏముండిందో తెలియదు యూజువలీ విచ్ ఐ మే నాట్ రియలీ ఎంటర్టైన్ అని నేను వెళ్ళి కలిశాను కలిసాక నాకు అర్థమైంది ఈజ్ అ వెరీ కంపోజ్డ్ మ్యాన్ ఆ వెరీ రిచ్ మ్యాన్ అనుకున్నాను దిస్ ఆస్ నాట్ మై కప్ ఆఫ్ టీ అనుకున్నాను ఎందుకు దురాస దుఃఖము అని ఒక చెట్టు ఆడపిల్లగా సరే కలిసాను ఒక వ్యక్తిని హలో అనుకున్నాము మాట్లాడాము మీ ఓన్లీ స్పోక్ వెరీ జనరలీ ఆయనే కామ్గా ఉన్నారు నేనే డడ డడ మాట్లాడిందంతా నేనే ఆ తర్వాత రిటర్న్ వెళ్ళేటప్పుడు చాలా పద్ధతిగా ఆయన ఒక మనిషిని స్కాట్ ఇచ్చి ఇంటికి పంపించారు అక్కడతో అయిపోయింది ద స్టోరీ ఎండ్స్ దేర్ ఇంటికి వచ్చి అప్పుడు మా అమ్మ మా నాన్నకి చెప్పేసాను సారీ ఐ డి టేక్ యూర్ పర్మిషన్ కలవడానికి వెళ్తున్నప్పుడు చెప్పలే చెప్పలే ఎందుకంటే నాకు తెలుసు దే మే నాట్ యాక్సెప్ట్ దిస్ బికాస్ ఆర్ దే మే యాక్సెప్ట్ దిస్ బట్ సమ్ హాఫ్ వాజ్ వెరీ ష్యూర్ అంటే ఐ వాజ్ వెరీ కాన్ఫిడెంట్లీ మెచ్ అండ్ వాట్ వాట్ ఐ వాజ్ ట్రైంగ్ టు డూ ఇదే కాదు అలా మా అమ్మ నాన్న నన్ను నా మీద చాలా కాన్ఫిడెన్స్ ఉండేది వాళ్ళకి ఇంటికొచ్చి వెంటనే చెప్పేసాను నేను వెళ్ళాను వాళ్ళని ఇలా కలిశాను మహీంద్ర హిల్స్లో వాళ్ళు ఇల్లు ఉంటుంది ఐ ఎవ్రీథింగ్ ఎక్కడ కలిసారు చాలా సర్ప్రైజింగ్గా మేము వెళ్ళి సికింద్రాబాద్లో కలిసిన తర్వాత వాళ్ళ ఇంటి దగ్గరే వాళ్ళు మనం వాళ్ళ హాల్లోనే కూర్చొని మాట్లాడాము మళ్ళీ ఇల్లు చూపించారు నాకు ఆఫీస్ చూపించారు వుడ్ డిసైడెడ్ పెళ్లి కూతురు చూడడానికి వాళ్ళు రావడం కాదు పెళ్లి కొడుకుని చూడడానికి వాళ్ళ ఇంటికి అంతే కదా ఐ మోడర్న్ ఆన్ డే దట్ రీజన్ మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అంటారు అంటే నన్ను చూసిన వెంటనే నాకు నిజంగా చాలా నచ్చింది ఏంటి అని అంటే ఇక్కడ టేక్ టేకన్ మీ టు రెస్టారెంట్ హోటల్ కప్ ఆఫ్ టీ క్యాఫే ఆయన అక్కడ తీసుకెళ్ళలేదంటేనే ఆ పద్ధతి అర్థమైపోయింది ఐ యూర్ దెస్ట్ అండ్ అంతే చాలా గౌరవప్రదంగా నన్ను తీసుకువెళ్ళ ఆఫీస్ చూపించడము మన ఎస్టాబ్లిష్మెంట్ చూపించడం ఐ కుడ్ కనెక్ట్ దాట్ యు నో లైక్ బట్ నెవర్ ది లెస్ నేను ఇంటికి వచ్చి మా నాన్నగారికి మొత్తం చెప్పా అంటే అక్కడితో సర్ప్రైజింగ్ ఎవ్రీథింగ్ ఒక హాల్ట్ స్టాండ్ స్టల్ పొజిషన్కి వచ్చేసింది మరి ఆయన దగ్గర నుంచి మళ్ళీ మాకేం కమ్యూనికేషన్ రాలేదు సో మా నాన్నగారు ఇంటి లోపల ఇంటి సంబంధాలు చూస్తున్నారు ఓకే అది ఆపలేదు నేను ఎంత ధైర్యం చేయాలో చెయ్యని ధైర్యం చేసేసాను యాక్చువల్లీ నేను సో ఇంకా నేను చేయడానికి ఏం లేదు సో అలా మా నాన్నగారిని నేను ఆపలేను మరి సర్ప్రైజింగ్లీ ఆఫ్టర్ వన్ వీక్ ఐ కూడా కాల్ ఫ్రమ్ ఇమ్ సేయింగ్ దాట్ యూ నో లైక్ హీ ఈస్ ఇంట్రెస్టెడ్ అండ్ ఈ వుడ్ వాంట్ టేక్ దిస్ ఫార్వర్డ్ ఇంకా అలా ముందుకు వెళ్ళడం పెద్దవాళ్ళు మాట్లాడుకోవడం అందుకే ఇది కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుందన్నమాట ముందు మేము ఇష్టపడ్డాక యాక్చువల్ షుడ్ హ్యావ్ స్టార్టెడ్ ఆస్ అ వెరీ ట్రెడిషనల్ వే పేపర్లు పేపర్ యాడ్ అయ్యడము అనేది ఎంగేజ్మెంట్స్ కాలమ్స్లో వేసుకోవడము మా నాన్న చూడడము అలా మొదలయ్యి వాళ్ళ పేరెంట్స్ మా పేరెంట్స్తో ముందుకు వెళ్ళవలసింది ఆయన మనస్తత్వం అలా ఉండింది కైండ్ ఆఫ్ లవ్ స్టోరీ వెరీ మిక్స్డ్ అండి అందుకే ఇది కొంచెం చెప్పడానికి కూడా విచిత్రంగా ఉంటుంది వినే వాళ్ళు కూడా పట్టాను అర్థం కాదు అంతే ఈజీగా సో ఐ వుడ్ సే ఎండ్ ఆఫ్ ది డే ఇట్స్ ద మిక్స్చర్ ఆఫ్ బోత్ ఇటు పెద్దలు అటు పెద్దల అంగీకారంతోనే మేము ముందుకు వెళ్ళాం లైఫ్ బట్ బోత్ ది ఫుల్లెస్ట్ ఐ వుడ్ సే అ కంప్లీట్

మై మ్యారేజ్ లైక్ ఐ లవ్ ఇట్ ఈవెన్ డేట్ సో నుంచి కొంపల్లకి అలా జరిగింది సో జరిగిన తర్వాత వాట్ నెక్స్ట్ తర్వాత తర్వాత ఇక్కడి వరకు ఎలా విరంచిగా ఇప్పుడు హాస్పిటల్స్ మీరు కేర్ ఆఫ్గా గురించి మాట్లాడుతున్నాము అక్కడి వరకు ఎలా వచ్చారు రావడం అంటే ఏంటో స్పెసిఫిక్గా ప్లానింగ్ ఏం లేదమ్మా నేను మా వివాహం అయ్యేటప్పటికే ఆయన విరించి ఐటీ కంపెనీ నన్ను స్టార్ట్ చేశారు కంపెనీ ఉంది ఫ్రమ్ చెన్నై ఓహో కాబట్టి ఆయన అప్పుడే మా వివాహానికి ముందే విరించిన కంపెనీని ఎస్టాబ్లిష్ చేశారు దాన్ని పబ్లిక్ లిస్ట్ చేసుకున్నారు ఇట్స్ విరించి ఐటీ కంపెనీ ఇస్ అ పబ్లిక్ లిస్టెడ్ కంపెనీ ఇది ఎ ప్రోడక్ట్ ఆయనను వివాహం చేసుకున్న తర్వాత లేదా వారు నన్ను వివాహం చేసుకున్న తర్వాత ఎలా మాట్లాడినా కూడా వారితో పాటు మై జర్నీ స్టార్టెడ్ యాజ్ అ వైఫ్ యాజ్ అన్ ఆంటర్ప్రెన్యూర్స్ వైఫ్ యాజ్ అ పర్సన్ యూస్ టు పార్టిసిపేట్ విత్ మెన్ లాడ్ ఆఫ్ థింగ్స్ ఆస్ బ్యాక్డోర్ అంటే

సో ముగ్గురు పిల్లలు ఇంట్లోనే చదివి పెద్దవాళ్ళు అయ్యారు ఎప్పుడు స్కూల్కి పంపించలేదు అసలు ఏ స్కూల్లో జాయిన్ అడ్మిషన్ లేదు ఆ పెద్దమ్మాయి ఒక్కసారి స్కూల్లో అయ్యి వచ్చింది ఒక మూడు నెలలో రెండు నెలల్లో అంతే ఐ డింట్ లైక్ ఇట్ షూ ఆల్సో లైక్ షీ డిస్ నాట్ కిండర్ గార్డెన్ నుంచి అదే కిండర్ గార్డెన్లోనే లోనే ఒకసారి చేర్పించాము చాలా అగ్రెసివ్ యాక్టివ్ అని ఐ లైక్ ద వే స్కూల్స్ చిల్డ్రన్ నాకేమైందని మా బై ప్రొఫెషన్ అని చెప్పకపోయినా స్పెసిఫిక్గా ఇరవై ఐదేళ్ల టీచర్ అనుభవం ఉంది నా కెరియర్లో సో ఐ నో చైల్డ్ నీడ్స్ టు బి ట్రీటెడ్ ఐమ్ అ వెరీ ప్యాషనెట్ మదర్ సర్ప్రైజింగ్గా మా వారు టీచరే ఆయన ఐఐటి అయిపోయాక ఐఐటి కోచింగ్ ఇచ్చేవారంట ఆయన పది మందికి కోచింగ్ ఇస్తే యూ విల్ బి సర్ప్రైజ్డ్ అందులో ఏడు మందికి సీట్లు వచ్చాయి అబ్బాయికి అందులోబ్బా థర్టీ ర్యాంకే వచ్చిందండి అనుకుంటా అలా ఆయన నూట యాభై మంది రెండు వందల మంది అయిపోయారు పిల్లలానికి ట్యూషన్ చెప్పడానికి సో హీఈస్ ఆల్సో టీచర్ బై హిస్ బేసిక్ ఇన్స్టింగ్ ఇది కొత్తగా ఉంది మీ పిల్లలు ముగ్గురు అసలు ఎవరు ఎక్కడ స్కూల్లో ఆయనకి చాలా ప్రేమ వాళ్ళ పిల్లలు అంటే అమ్మో నాకు కానీ ఆయన కానీ ఏడవకూడదమ్మా పిల్లలు ఏం చేసినా ఓకే పిల్లలంటే అంటే ప్రేమ ఉంటే ఇప్పుడు పెద్ద స్కూల్ వేద్దాం అనుకుంటున్నారు పిల్లలు అంటే ఎంత ఎక్కువ ప్రేమ ఉంటే అంత ఎక్కువ డొనేషన్స్ కట్టే స్కూల్ వేద్దాం అనుకుంటున్నారు ఇంట్లో ఇల్లే స్కూల్ చేసేసారు ఇల్లు నేను స్కూల్ చేయలేదు ఇల్లు నేను ఒక ఫ్రెండ్లీ వాతావరణంగా మార్చాను ఏ ప్లేస్ వేర్ దే కెన్ టాక్ ఏ ప్లేస్ వేర్ దే కెన్ ఎక్స్ప్రెస్ ఎ ప్లేస్ వే కెన్ దే కెన్ డూ వడ్ ఎవర్ దే వాంట్ వాళ్ళ వాళ్ళని వ్యక్తపరచడానికి ఒక వీలైన వాతావరణాన్ని మలిచాం మేము ఇంట్లో అంటే నాకు దీని గురి ఎందుకు అనిపిస్తుంది అంటే మా పెద్దమ్మాయి చాలా పెద్ద ఇష్యూ మేడం నిజానికి పిల్లలు రెండు గంటలు ఇంట్లో ఉంటే భరించలేకపోతున్నారు పేరెంట్స్ రెండు రోజులు హాలిడేస్ వస్తే కష్టమైపోతుంది చాలా మందికి బట్ మీరు ఆల్మోస్ట్ డెకేట్ టూ డెకెట్స్ అమ్మాయి నేను ఒక వన్ ఇయర్ అయింది కంప్లీట్గా బయటకు వచ్చేసి అంటే ట్వంటీ ఫోర్ బై సెవెన్ రోజులు ఆల్మోస్ట్ థర్టీన్ ఫోర్టీన్ అవర్స్ ఆన్ స్ట్రీట్స్ అండర్స్టాండింగ్ పీపుల్ దీవియన్సెస్ ఐ వర్క్ ఐ గోట్ టు లాడ్ ఆఫ్ పీపుల్ అండ్ వాక్ చాలా టోటల్గా వన్ ఇయర్ లేకపోతే అప్పటిదాకా సో టెన్త్ ఇంటర్మీడియట్ ఇప్పుడు ఏం చేస్తున్నారు పిల్లలు పెద్దమ్మాయి ఐఐటి చెన్నైలో సీట్ తెచ్చుకుంది అమ్మాయి ఇక్కడ కోచింగ్ లేకుండా ఎక్కడ కోచింగ్ లేకుండా వచ్చేవాళ్ళు ఇద్దరు ముగ్గురు టీచర్స్ ఇంటికి బట్ ఐ వుడ్ స్టిల్ సే ఇస్ అ సెల్ఫ్ మేడ్ ఉమెన్ టుడే షీస్ ట్వంటీ వన్ అండ్ హాఫ్ సో ఐ హెవ్ టు కాల్ అర్ లేడీ షీస్ అ సెల్ఫ్ మేడ్ లేడీ చాలా సొంతంగా చదువుకొని వచ్చింది అమ్మాయి పైకి షీఈ్ నాకు ఒక రకంగా మై రోల్ మోడల్ డెఫినెట్లీ రోల్లీ మై రోల్ మోడల్ జీవితంలో చాలా అద్భుతమైన విషయాలు అమ్మాయి కూడా చిన్నతనం నుంచే నేర్పించింది నాకు అంటే వెన్ యూ లీవ్ అ చైల్డ్ టు ఎక్స్ప్రెస్ దిస్ నాట్ బికమింగ్ యువర్ టీచర్స్ బికాస్ ఇట్ డోంట్ హ్యావ్ ఎన్ అది మనం పిల్లల్ని చెయ్యగలగాలి దానికి ఓర్పు కావాలి ఓర్మి కావాలి దాని తర్వాత అంతే అమ్మాయి అట్ ద ఏజ్ ఆఫ్ ఫిఫ్టీన్ యంగెస్ట్ గర్ల్ చైల్డ్ టు గెట్ ఇన్ టు ఐఐటి పదిహేనేళ్ళకి ఐటీ సీట్ తెచ్చుకుంది చెన్నైకి తర్వాత అబ్బాయి నాకు అమ్మాయి పేరు లోపముద్రు తర్వాత అబ్బాయి రామకృష్ణ పరమంస ఆ అబ్బాయి వాడు ఫిఫ్టీన్ ఇయర్స్ కి తెచ్చేసుకున్నాడు ఐటి సీట్ వాడు చెన్నైలో ఇద్దరు ఐఐటీ మా ఇంట్లో వాళ్ళ నాన్నగారు చెన్నయే ఇద్దరు చెన్నై ఐఐటిఏ పెద్ద అమ్మాయి బీటెక్ ఎంటెక్ అయిపోతుంది వాడు ఇప్పుడు వాడు అదే వాళ్ళ అక్క కోర్సే తీసుకున్నాడు వాడు కూడా ఇంకో పాప ఉన్నారు ఇప్పుడు తర్వాత ఇంకొక అమ్మాయి ఆ అమ్మాయిని పెద్ద అమ్మాయి ఇప్పుడు పెద్ద అమ్మాయికి బాధ్యత ఇచ్చేసాను ఆ అమ్మాయి అప్పుడప్పుడు వాళ్ళ అన్న అన్నయ్య చెన్నై నుంచి వచ్చినప్పుడు వాడు మా పెద్దమ్మాయి చిన్నమ్మాయి బాధ్యత చూసుకుంటూ ఉంటారు ఇప్పుడు వాళ్ళ అప్ప చెప్పేసి నేను ఇంకా బయటకు వచ్చాను సో మా చిన్నమ్మాయి ఐఐటి అనేది చాలా పెద్ద ఇష్యూ ఇండియాలో కోర్ట్ చేస్తాను మిమ్మల్ని నేను ఒక మీడియా ఆర్గనైజేషన్లో పనిచేస్తున్నప్పుడు ఒక వార్త చదివి నేను ఐఐటి స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ స్పవం ఇస్తే ఓ రెండు లక్షల రూపాయలు మూడు లక్షల రూపాయలు ఇస్తామంటూ ఇంటర్నెట్లో ఒక ఆవిడ పోస్ట్ పెట్టారు లేడీ అంటే వాళ్ళ పిల్లలు ఐఐటీ అని సవ్వాలంటే ఆల్రెడీ ఐఐటిలో టాపర్గా ఉన్న పిల్లవాడి స్పర్మ్ కావాలి అని అడిగారు నేను దానికి ఇంకో కౌంటర్ ఆన్సర్ రెండు వేల ఇరవై నాలుగులో నేను వెరిటాస్ అనే ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ చేస్తున్నాను రెండు లక్షలు అక్కర్ల మాకు నిజంగానే కష్టపడకుండా లక్షన్నర ఇచ్చిన లక్ష రూపాయలు ఇచ్చిన నేను దాని సంస్థకి పెద్ద మనిషిగా ఉండి మా అమ్మయ్య చదువు చెప్పాలనుకుంటుంది వాళ్ళు అని పిల్లలు ఉండి మేము తీర్చిదిద్దుతాం వాళ్ళని ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నారు ట్వంటీ ఫోర్ మార్చ్ థర్టీ నుంచి అడ్మిషన్స్ స్టార్ట్ అవుతాయి కొన్ని రోజులు మాత్రమే కానీ నేను ఎక్కడ హోర్డింగ్స్ పెట్టను అడ్వర్టైజ్మెంట్స్ ఇవ్వను కారణం ఏంటి అని అంటే ఆ ఖర్చు నేను ఎవరి దగ్గర తీసుకోవాలి పిల్లల దగ్గరించి తీసుకోవాలి కదా కాబట్టి అది కూడా పిల్లల్ని ఇంటర్వ్యూ చేశాకే తీసుకుంటాను ఎందుకని వాళ్ళకి తెలివైన వాళ్ళ అని కాదు ఇంటర్వ్యూ వాళ్ళు ఇష్టపడి వాళ్ళ అంగీకారంతో జరుగుతుందా ఇంట్రెస్ట్ ఉందా లేదా లేదు వాళ్ళకి జనరల్గా సబ్జెక్ట్స్ అంటే ఇంట్రెస్ట్ వాళ్ళని కౌన్సిల్ చేస్తాం ఏమవుతుంది నా నా ఎందుకు బాగా చదువుకోవాలి ఎందుకు ఒక ఉన్నతమైన ఇన్స్టిట్యూషన్స్ లో మనం చదువుకోవాలి ఎందుకు డబ్బు పెట్టి విద్యను కొనుక్కోకూడదు ఇలాంటి ఒక నైస్ కౌన్సిలింగ్ సెషన్స్ విల్ డూ ఫర్ దే నేనే చేస్తాను ఎవరో కూడా సో ఏంటి ఇప్పుడు ఈ పర్టిక్యులర్ కలర్ శారీ అంటే ఇష్టం మీకు నాకు అన్ని కలర్స్ ఇష్టమే అంటే ఇప్పుడు ఏదో ఒక చీర అల్మారా కట్టాలి కదా ఇప్పుడు నేను ఏ చీర కట్టుకొస్తే ఇప్పుడు ఆ చీర కలర్ మీకు ఇష్టం అంటే ఇష్టం లేకపోతే అల్మారాలోకి ఎలా వస్తుంది కాషాయం కనిపిస్తుంది ఆహా ఇది కాదు ఓకే ఇది ఆరెంజ్ అండ్ రెడ్ కాంబినేషన్ నాకు ఆరెంజ్ ఇష్టము రెడ్ ఇష్టం నాకు బేసిక్ గాషాయం కనిపిస్తుంది మీకు రెడ్ ఆరెంజ్ కలిస్తేనే కాషాయం కాషాయం వైపు ఏదో మీరు బాగా చూస్తున్నారని ప్రచారం జరుగుతుంది ఆహా అసలు అదే తిరిగి తిరిగి ప్రశ్న నేను చాలా అమాయకంగా తీసుకున్నాను ఈ ప్రశ్నని చాలా ఇన్నోసెంట్గా రిసీవ్ చేసుకున్నాను ఓకే 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 కాషాయము త్యాగానికి జీవితంలో సర్వం వదిలేయడానికి మానసికంగా తన కోసం తాను బతకకుండా పది మంది కోసం బతకాలి అని చెప్పించే యోగ శాస్త్రమే కాషాయం సరే నా చీర చాలా మీకు అడ్వాంటేజ్ ఇచ్చింది ఈ రోజు ఈ ప్రశ్న వేయడానికి లెక్క ప్రకారం ఈ రోజు నేను బ్రౌన్ శారీ కట్టుకొని రావాల్సి ఉండింది ఎందుకు కనిపించింది ఆఖరి నిమిషాలు నేను చీర కట్టుకొచ్చాను బట్ ఐ హెస్పెక్ట్ ఫర్ పాత పాత బస్తీలో బాగా తిరుగుతున్నారంట మీరు ఓల్డ్ సిటీని అంతా ఏదో సంస్కరించాలి అనుకుంటున్నారంట ఏం చేస్తున్నారు అక్కడికి వెళ్ళి మేము అక్కడికి వెళ్ళి రెండు వర్గాలతో వర్క్ చేస్తాను అన్న హిందువులతో వర్క్ చేస్తాను ముస్లిమ్స్తో వర్క్ చేస్తాను ముస్లింస్ వరకు నేను ఏం చేస్తాను అని అంటే చాలా బీదరికమైన కుటుంబాలు అంటే పస్మంద అంటాం మనం ఓవర్ ఫ్యామిలీస్కి వెళ్ళి నేను ఒక స్త్రీని కాబట్టి నాకు స్త్రీలు అంటేనే చాలా ప్రేమ అభిమానం రెండు అక్కడి నుంచే ఒక కుటుంబం కానీ ఒక సమాజం కానీ ఒక దేశం కానీ తయారవుతుంది అనే బాధ్యత నమ్ముతాను స్ట్రాంగ్గా హోమ్ మినిస్ట్రీస్ మోర్ పవర్ఫుల్ ఎగ్జాక్ట్లీ సో స్త్రీ ఏదైనా స్త్రీ బాధ స్త్రీకి ఏంటి ఉంటుంది బాధ ఫస్ట్ బేసిక్గా పిల్లలకి అన్నం పెట్టగలగాలి వాళ్ళు మంచి బట్టలు వేసుకోవాలి వాళ్ళకు మంచి స్కూళ్ళకి వెళ్ళాలి వాళ్ళ ఆరోగ్యాలు బాగుండాలి కొడుకు అయితే చక్కటి ఉద్యోగంలో సెటిల్ ఓ చక్కటి పిల్లని పెళ్ళి చేసి ముందుకు తీసుకెళ్ళి ఆడపిల్ల అయితే కూడా చక్కగా చదువుకొని మంచి అల్లుడినిచ్చి పెళ్లి చేయాలి ఆ పిల్ల ఏ రోజు ఇన్సెక్యూర్గా ఉండకూడదు ఇంతేనా ఆడ మనిషికి తల్లికి ఇంత ఏం ఆడపిండ బ్రహ్మాండాల కోరిక యాక్చువల్లీ ఉండవు నాన్న నిజంగా చెప్తున్నావు డౌన్ టు అర్త్ నిజంగా ఇదే ఉంటుంది కి వెళ్ళే ఆడవాళ్ళకు కూడా పర్స్యూ చేసే ఆడవాళ్ళు కూడా తల్లులైతే కనుక ఇదే ఉంటుంది

చావుకి సైతం భయపడట్లేదు ఈ రోజు నేను నన్ను అంతకన్నా నన్ను ఏం భయపెట్టించగలుగుతుంది హోటల్స్ కెన్ రియలీ స్కేర్ మీ ఆర్ ఇఫ్ దట్ ఈస్ అ డెస్టైండ్ నా తలరాతలో అది రాసిపెట్టి ఉందనుకోండి ఏమైనా దెబ్బ తగ్గడమో పడిపోవడమో ఏమైనా అవ్వడమో నాకు రాసిపెట్టి ఉంటే ఒక మంచి పని చేస్తూ కనుక అది రాసిపెట్టు ఉంటే దాన్ని ఆపే శక్తి నాకు లేదు సో వాళ్ళతో వాళ్ళతో కలిసి కూర్చుంటాను వాళ్ళ ఇండ్లలోనే కూర్చుంటాను వాళ్ళ దగ్గర పాపం కొంతమంది మంచి పాటు అందులో ఒక వాలంటీయరే అర్షద్ కలాం ఫౌండేషన్ నుంచి వర్క్ చేసిన అబ్బాయి ఆ అబ్బాయి చాలా కాలంగా సెవెన్ ఎయిట్ ఇయర్స్ నుంచి పరోక్షంగా ఒక రకంగా పాప నా నుంచి ఏమైనా సహాయం కావాల్సినప్పుడల్లా నేను ఇస్తుండేదాన్ని ఆ ముస్లిం పిల్లల దగ్గరికి వెళ్లే దాన్ని ముద్దుగా ఉండాలి చిన్న చిన్న పిల్లలు వాళ్ళతో మాట్లాడడం వాళ్ళు ఎలా దేశానికి ఉపయోగపడగలరు అని చెప్పడం వాళ్ళకి వాళ్ళకి స్కూల్ ఫీజులు ఏమన్నా గవర్నమెంట్ ఇబ్బంది ఉంటే చిన్న చిన్న సహాయాన్ని అదని తీసుకునేవాడు అబ్బాయి మంది దాతలు ఉన్నారు అందులో నేను ఒక దాతని ఆ తర్వాత వాళ్ళందరి దగ్గర నుంచి నాకు ఒక రిక్వెస్ట్ వచ్చిన అలా కాదమ్మా మీరు ఫుల్ టైం రండి ఇక్కడ మీలోని ఏ మాతృత్వం ఉందో ఏ శాంతం ఉందో ఏ ఔన్నత్యం ఉందో మీ పిల్లల్ని ఎంత బాగా మీరు తయారు చేసుకున్నారు ఎందుకు మీరు ఓల్డ్ సిటీ అలా మీరు అక్కడ పెరిగారు ఇరవై ఐదేళ్ళు ఏ పుట్నీళ్ళు పెళ్ళయ్యాక ఎంత ధర్మబద్ధంగా వెళ్లాలో పెళ్ళయ్యింది వెళ్లాను నేను ఇళ్ళదికం తెచ్చుకొని ఉంటే పర్మనెంట్ అక్కడ ఉండిపోయేదాన్ని పుట్టిల్లు నా పుట్నీళ్ళు అంతే స్ట్రైట్ ఫార్వర్డ్గా అప్పుడు నేను వెళ్ళడం మొదలు పెట్టాను ఆడవాళ్ళ మధ్యలో వెళ్ళడం ఎలా వెళ్లేదా అని ఒక నెల రోజుల రేషన్ కిట్తో వెళతాను ఎందుకంటే నన్ను ఒక తల్లి వచ్చి చూసి మాట్లాడినప్పుడు నా దగ్గర నుంచి వెళ్ళాక ఆ తల్లి కానీ తల్లి పిల్లలు కానీ పస్తుండకూడదు ఇంకా జీవితాంతం పోషించే శక్తి ఈ రోజు నాకు లేదు ఓ నెల రోజులైతే పోషించగలను అలా సుమారు నాకు లెక్క ప్రకారం ఒక నాలుగైదు వేల మంది స్త్రీలను కలిసాను ఇప్పటికీ కంటిన్యూస్ ఒక యజ్ఞంలాగా చేస్తూ ఉన్నాం వాళ్ళ బాధలు వింటాను వాళ్ళని కౌన్సిల్ చేస్తాను నేను కౌన్సిల్ చేశాను అలా అని వాట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇస్ క్వాలిటేటివ్ చిల్డ్రన్ సమాజానికి వాళ్ళకి ఎంతమంది మీరు నమ్మరు ఒక్కొక్కళ్ళకి పది మంది పిల్లలు ఉంటారు ఏడు మంది ఎనిమిది మంది కానీ ముస్సల్ వాళ్ళు లేడీస్ ఉంటారండి దిక్కు దివాణ ఉండదు వాళ్ళని చూసుకునే పిల్లలు లేరు ఎందుకు ఇప్పుడు నేను చూసుకొని కొడుకుని తిట్టాను అనుకుందాం మనం పోనీ వాడికన్నా చదువు వచ్చిందా వాడికన్నా ఆర్థిక పరిస్థితి బాగుందా వాడు ఏం చూసుకుంటాడా తల్లిని కానీ వాళ్ళకి ఆ ఫ్యూచర్ ఎడ్యుకేషన్ లేదు సో ఐ ఐ ఎడ్యుకేట్ దెమ్ ఇట్స్ నాట్ అబౌట్ హౌ మెనీ యూ ఆర్ హ్యావింగ్ ఈరోజు నువ్వు అనాథగా బతుకుతున్నావు కదే తల్లి నేను ఇంకో రేషన్ ఈరోజు ఇవ్వగలను కానీ తల్లిదండ్రులు పిల్లలున్న చిన్న పిల్లలున్న తల్లిదండ్రులకి ఈరోజు నేర్పించగలను కానీ నువ్వు నీ వయసే అయిపోయింది నేను జీవితాంతం ఎక్కడి నుంచి అన్నం పెట్టగలను ఆ వ్యక్తికి కానీ అలా వదిలిపెట్టలేను దీస్ ఆర్ లైక్ నన్ను నన్నే దహించి వేసే బాధలు ఇవి హెల్త్ బాగుండదు హెల్త్ మెడికల్ క్యాంప్స్ ఆల్మోస్ట్ రెండు వందల యాభై పైపెచ్చు మెడికల్ క్యాంప్స్ చేశాను ఎన్నో సర్జరీస్ నాకు చేత నేనంత డిస్కౌంట్లు మేము డిస్కౌంట్లు ఇచ్చి ట్రస్ట్ నుంచి కాస్త డబ్బు వేసి క్యాన్సర్ సర్జరీస్ చేయించాం నాయన గైనిక్ సర్జరీస్ ఎన్నో హెల్ప్ చేసాం చేయించడానికి అల్సర్స్ చేయించాము ఈ యొక్క వ్యక్తిని నేను ఇంతకన్నా ఎంత చేయగలను లిమిట్ కదా నేను నేను సో సర్వీస్ పెరగాలి ముస్లిం ఏ హిందువుల వరకు కూడా వాళ్ళ కూడా చాలా వరకు ఎన్నో యజ్ఞాలు చేశాము యాగాలు చేస్తాము పూజలు చేశాము దాని తర్వాత అక్కడ ఆడపిల్లలకు కూడా ఏదైనా ఇబ్బందులు ఉంటే వన్ ఆన్ వన్ కౌన్సిలింగ్స్ చేస్తాము చేస్తాను వెళ్ళి వాళ్ళందరినీ ఒక రకంగా ఏకత్రితం చేయడం వాళ్ళని యునైట్ చేయడము అక్కడ గవర్నమెంట్ ఇప్పుడు ఎవరో ఏమన్నా మెడిసిన్ చదువుతామో గవర్నమెంట్ సైట్ తెచ్చుకుంది పాపం బీద పిల్ల హిందువుల అమ్మాయి కానీ మరి ఆ పిల్లలకు పుస్తకాలు చేతగా అట్లా కొనుక్కోవడానికి వాళ్ళ దగ్గరికి వచ్చారు సో వి బాట్ దోస్ బుక్స్ ఫర్ హర్ బస్ పాస్ వీ ట్రయింగ్ టు గివ్ అది కాక మొన్న ఎవరో ఒక రెజులర్ ఫ్యామిలీ నుంచి హిందూ అమ్మాయి వచ్చింది ఆ అమ్మాయికి ఢిల్లీకి సెలెక్ట్ అయింది స్పోర్ట్స్ స్కూల్కి ఏం ఇవ్వగలడు వాళ్ళ నాన్న రెజ్లింగ్ అంటే పాప వాళ్ళ నాన్నే నేర్పించాడు వాళ్ళ నానే గురువు మన దంగల్ టైప్లో అమ్మాయి షూస్ దగ్గర నుంచి సాక్స్ దగ్గర నుంచి హెల్త్ డ్రింక్ దగ్గర నుంచి కిట్ బ్యాగ్తో సహా మొత్తం సెట్ సెట్ అమ్మాయికి రెండేళ్ల పాటు వచ్చే కిట్గా నుంచి పంపించారు సో నా దగ్గరికి వాళ్ళ వాళ్ళ రిక్వైర్మెంట్ ఎవరిని తర్కించను అంటే ఒక తక్కడలో వేసి నువ్వు ఈదా నువ్వు అదా నేను అనను నువ్వు బీదవాడి నీ కుటుంబం స్త్రీలకు ముస్లింలు అయితే ఓన్లీ స్త్రీలకు పిల్లలకే చేస్తాను నీకు ఎవరికీ చేయను మనం మదార్సాలో చిన్న పిల్లలు ఐదేళ్ల నుంచే తొమ్మిదేళ్ళు వాళ్ళకి భోజనం అయిపోయింది మెటీరియల్ ఇప్పుడు నేను చెప్పండి నేను మదార్సా అని నేను వదిలేన ఐదేళ్ల నుంచి తొమ్మిదేళ్ల పిల్లలు ఉపవాసం ఉంటారు అనే తల్లి భావనతో మీరు చెప్పండి నేను అమ్మను కదా ఫస్ట్ పంపించాలి చాలా మంది కమెంట్ చేశారు ఇట్స్ ఓకే హౌ డస్ ఇట్ మ్యాటర్ అమ్మ కదా నేను కమెంట్ చేసేవాడు కూడా పిల్లలే అనుకున్నాను అది అదే మదార్సా నుంచి ఫోన్ వచ్చింది నాకు చచ్చడి చలి దుప్పట్లు లేవు సెంట్ అదే నేను ఇంకొక వృద్ధాశ్రమం ఉంది హిందువులది వాళ్ళందరికి భోజనాలు పంపి మెడికల్ క్యాంప్స్ చేశాను కంటిన్యూస్ హౌ డస్ ఇట్ మ్యాటర్ టు మీ నేను ఎవరికి చేస్తున్నాను అనేది ముఖ్యం ఆ పసిపిల్లలకు చేస్తున్నా వయోవృద్ధులకు చేస్తున్నా స్త్రీకి చేస్తున్నాను అరౌండ్ ఫోర్ ఫ్రంట్ టు హెల్ప్ ఎనీ బహిష్కరించబడ్డ అది ఎవరు బహిష్కరించారు బహిష్కరించబడింది మీరు చెప్పండి ఇటు పక్కన ఉన్న డెవలప్మెంట్స్ అటు పక్కన ఏ ఉన్నాయి చెప్పండి మొన్న పెద్ద మనిషి అంటున్నారు నీ పేర్లు ఎవరివి తీసుకోను అక్కడ రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి గవర్నమెంట్వి అని విల్ బి సర్ప్రైజ్డ్ ముస్లిం నీళ్లలో చదువు ఉండదు సరిగ్గా పాపం పువర్ ఫ్యామిలీస్కి వాళ్ళ సాంప్రదాయం రెసిడెన్షియల్ స్కూల్స్లో పంపించడం ఆడపిల్లల్ని మరి ఎవరికి బానికి వస్తుంది ఆ స్కూల్ టుడే ఐ వాంట్ టాక్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ముస్లిమ్స్ మీరు గవర్నమెంట్ స్కూల్స్ పెట్టి దాన్ని రెసిడెన్షియల్ చేస్తారా ఓల్డ్ సిటీకి తీసుకెళ్ళి ఎవరికోసం అక్కడున్నవాడికి రెసిడెన్షియల్ ఎందుకండి అక్కడ ఉన్నవాడికి రెసిడెన్షియల్ అంటే నువ్వు ఓల్డ్ సిటీలో నలభై స్కూళ్ళు కట్టి వేరే డిస్ట్రిక్ట్ వాడికి ఇక్కడ స్కూల్ చేస్తున్నావా దాన్ని నువ్వు అక్కడున్న ముస్లింలకి చదువు లేదు ఆడపిల్లలు ఆ స్కార్ఫ్లు కట్టుకొని బురకాలు కట్టుకొని ఉంటారు అటువంటి పిల్లలు రెసిడెన్షియల్ ఎవడ ఏ అమ్మా నాన్న జరిపిస్తారమ్మా మీరు ఎవరి కోసం కట్టారా స్కూల్స్ వెరీ బిగ్ అండర్స్టాండింగ్ బిట్వీన్ పీపుల్ ఆఫ్ పవర్ ఐ క్వశ్చన్ దిస్ టుడే ఎవరు హిందువులు ఎందుకంటే నిజంగా చెప్పాలంటే ఓటు అనే ఒక హక్కుని ఓటు అనే ఒక హక్కుని వినియోగించుకోకుండా ఇండ్లల్లో ఉండే వాళ్ళు దుర్వినియోగంగా వినియోగించుకునే వాళ్ళు ఇక్కడ ఓటు వినియోగం జరుగుతూనే ఉంది కదా ప్రతి ఓట్లు వేస్తున్నారు భారీగా అంటే ఇప్పుడు మీకు ఇరవై లక్షల తొంభై వేల మంది ఓటర్స్ నాన్న అందులో మీకు ఏడు లక్షల అరవై నుంచి డెబ్బై ఐదు వేల హిందువుల ఓట్లు ఉన్నాయి అంటే ఈసారి నాకు తెలుసు అది ఎనిమిది లక్షలు దాటాలి ఎందుకంటే ఎప్పుడు ఏంటో హిందువుల నంబర్లు పెరగవు అక్కడ నన్ను మీరు కూర్చోబెట్టారంటే చాలా తెరలు పైకి లేస్తాయి ఎందుకంటే నేనేమి ఇలా కూర్చున్న వ్యక్తిని గాలికి మాట్లాడుతున్న వ్యక్తిని కాదు ఇరవై మంది యువత సైన్యంతో ఒక్కొక్క ఓటర్ ఐడి మీద హోంవర్క్ చేసిన వ్యక్తిని నేను ఎగ్జాక్ట్లీ కోసమా ఇప్పుడు నేను ఆ ప్రాంతాన్ని అర్థం చేసుకోవాలని వెళ్ళినప్పుడు నేను ఏ లెవెల్లో అర్థం చేసుకోవాలి ఆ ప్రాంతం దాని పాపులేషన్ అర్థం చేసుకోవాలి దాని డెమోగ్రఫిక్స్ అర్థం చేసుకోవాల్సిన అవసరం పార్లమెంట్కి పోటీ చేస్తున్నారు కాబట్టి వస్తుందా పార్లమెంట్కి పోటీ చేయాలనుకుంటున్నారు కాబట్టి వస్తుందా రెండిటికైనా అవసరం ఉంది కదా ఏది తెలుసుకోకుండా ఏమిటి ఎవడైనా పోటీ కోసం వెళ్ళేది ఎవరి కోసం మొక్కుబడి కోసమా పోటీ చేయాలనుకుంటున్నారా ఎస్ చేయాలనుకుంటున్నాను కచ్చితంగా హోల్ సిటిక్ హోటల్ సిటీలో నేను పోటీ చేయాలనుకుంటున్నాను ఎంపీ ఎలక్షన్స్ కి అక్కడ అసలు వేరే పార్టీలు గెలిచే పరిస్థితి లేదు అమ్మ పార్టీ టికెట్ కోసం ట్రై చేస్తున్నారు వేరే పార్టీ టికెట్ కోసం పార్టీ నాకు ఎందుకు నాన్న లక్షణంగా మనకి మీరు ఇందకే కాషాయ వస్త్రం అన్నారు కదా ఇలా పోనీ ఇలా నేను సార్థకత్వం చేసుకుంటున్నాను నేను బీజేపీలో ఖచ్చితంగా బీజేపీ తరపునే పోటీ చేయాలి అనుకుంటున్నాను లేదు దట్స్ ఇన్ పైప్ లైన్ లో ఉంది నేను బీజేపీ తరపునే పోటీ చేయాలనుకుంటున్నాను పోటీ చేయదలుచుకుంటే వేరే ఏ పార్టీ తరపున పోటీ చేయను అది నాకు చాలా క్లారిటీ ఉంది దాంట్లో వేరే తిరుగులేదు ఎందుకు గెలుపు ఓటమిలు నా చేతుల్లో లేవు అంటే రిజల్ట్ నాట్ భగవద్గీత ఆ కర్మ ఏదైతే ఉందో అది నా చేతుల్లో ఉంది అంటే ప్రాసెస్ నా చేతుల్లో ఉంది దాని పడే కష్టం నా చేతుల్లో ఉంది వీధులు వీధులు తిరిగి ప్రజలను అర్థం చేసుకోవడం నా చేతుల్లో ఉంది ధర్మ కార్యక్రమాలు చేయడం నా చేతుల్లో ఉంది ఓటు వెయ్యండి నాయన ఇది మీ చేతుల్లో ఉన్న హక్కు ఇది నాకు వెయ్యండి నేను అడగను ఎవ్వరిని ఓటు వెయ్యండి అని అడుగుతున్నాను నాకెయ్యండి అడిగితే మళ్ళీ స్వార్థం అయిపోయింది అది అంటే నేను వాళ్ళ బ్రెయిన్ బ్రెయిన్ వాష్ చేస్తున్నాడు అది తప్పు నాకు ఓటు వేయి నాకు ఓటు వేయి నేను ఎవరిని అడగను నీ జీవితం మారాలనుకుంటే దయచేసి బయటికి రా ఓటు వెయ్యి ఎవరికేస్తావు ಚೂಡು ಈ ವ್ಯಕ್ತವರು ಈ ವ್ಯಕ್ತಿಯವರು ಈ ವ್ಯಕ್ತಿಯವರು ಈ ವ್ಯಕ್ತವರು ఈ రోజు నేను బయటకు వచ్చి ఓటు వెయ్యకపోవడం వల్ల నా జీవితం మాత్రమే నాశనం అవుతుంది నా పిల్లలది వాళ్ళ పిల్లలది వాళ్ళ పిల్లలది కొన్ని తరాలే నాశనం అవుతాయి అని ఒక్క సామాజిక బాధ్యతతో బయటికి రండి రిక్వెస్ట్ అక్కడ ఒక్క చోట ఎంపీ లేకపోవడం వల్ల మాత్రమే మొత్తం వాళ్ళ జీవితాలు పాడైపోయాయి అక్కడ ఉండే వాళ్ళది అక్కడ పాడవుతుందా లేదా అది జాలదా ఎంపీ ఎంపీ వల్ల పాడైపోయా ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు కేంద్ర ప్రభుత్వం అవునండి ఇప్పుడు మీకు పోయిన రాష్ట్ర ప్రభుత్వం కూడా వాళ్ళు వీళ్ళు ఇద్దరు మంచి స్నేహితులు కదా కదా కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వం కూడా కూడా ఉంది ఉంది అంటే మీకు అర్థం కాలేదు అక్కడ కేంద్ర ప్రభుత్వానికి ఎంతవరకు ఒక హోల్డ్ ఉంటుంది మీ ఎమ్మెల్యేలన్నా అక్కడ ఉండాలి మీ ఎంపీలన్నా అక్కడ ఉండాలి ఇది లేకుండా ఎవరైనా ఏం చేయగలుగుతారు ఎగ్జాంపుల్ ఇస్తాను మీరు చక్కగా మంచి పాయింట్ అడిగారు నాకు స్ఫురించింది కాబట్టి చెప్తున్నాను ప్రధానమంత్రి గారు వారి ఆధ్వర్యంలో ఎన్నో పథకాలు స్కీములు వచ్చాయి ఓకేనా అండి ఎందుకు మరి ఆ లోకల్ ఎంపీ వాటిని పబ్లిసిటీ ఇవ్వలేదు టెల్ మీ వన్ ఎంఐఎం బ్యానర్ విచ్ టేక్స్ ప్రైమ్ మినిస్టర్ ప్రోగ్రామ్స్ ఇన్ ఓల్డ్ సిటీ నాట్ ఓన్లీ నాట్ ఓన్లీ ఓల్డ్ సిటీ చాలా రీజనల్ పార్టీలు ప్రధానమంత్రి ఫోటోలు పెట్టట్లేదు అనేది కంప్లైంట్ ఉంది ఫోటో దేవుడు ఆయన పాప ఏ రోజు ఫోటో అడగలేదు మోదీ గారు ఈ స్కీమ్ ను నువ్వు ప్రజలకు తీసుకుపోరా బాబు తీసుకుపో తల్లి అంతెందుకు మీకు ప్రధానమంత్రి హెల్త్ స్కీమ్ ఉంది మీకు స్టేట్కి హెల్త్ స్కీమ్ ఉంటుంది అంటే యో హెల్త్ ఇస్ అండర్ స్టేట్ యూనియన్ లిస్ట్లో మీకు స్టేట్ లిస్ట్లో స్టేట్ లిస్ట్లో వస్తుంది హెల్త్ ఆయన ఇచ్చే పథకాలకు వచ్చే డబ్బులు కూడా పోయిన గవర్నమెంట్ తన దాంట్లో మర్జు చేసుకొని తనదాని కిందే ఇచ్చే ప్రయత్నం చేసింది ఆయన అడగలేదే ఆయన క్వశ్చన్ చేయలేదే మరి ఆయన నా పేరు కావాలని అనలేదు ఏ రోడ్లే బాబు వాడండిరా బాబు ప్రజల్ని బాగుపరచండ్రా బాబు అనుకున్న అడిగారు ఆయన మోదీ గారు కొన్ని డైరెక్ట్ సెంట్రల్ స్కీమ్స్ ఉన్నాయి రిప్రజెంటేటివ్ ఆఫ్ పీపుల్ ప్రజలతో నెగ్గబడి ప్రజలు నిన్ను ఎంచుకున్నప్పుడు నీ బాధ్యత ఏంటి ప్రతి ట్యాక్స్ నుంచి తయారైతున్న ఒక అద్భుతమైన స్కీమ్ని నువ్వు ప్రజల వరకు చేర్చే బాధ్యత నీకుంది నువ్వు ఎందుకు చేయట్లే మరి నేను చేస్తాను ఏంటంటే అదే అసద్దు నోవైసి గారు కూడా అదే నరేంద్ర మోడీ గారికి చాలా క్లోజ్ ఫ్రెండ్ అనేది దేశంలో ఉన్న ఇంప్రెషన్ కాబట్టి ఐ మీరు ఫినిష్ చేయండి ప్రశ్న అంతే కదా ఇంప్రెషన్ గత ప్రభుత్వ ఇంప్రెషన్ ఎలా ఇంప్రెషన్ అంటే ఏ ద్వారా ఇంప్రెషన్ తయారు అవుతుంది రకరకాల పొలిటికల్ ఈక్వేషన్స్ ఉన్నాయి దేశంలో భారతీయ జనతా పార్టీని గెలిపించడం కోసం ఆ ముస్లిమ్స్ ఓట్లు మిగతా సెక్యులర్ పార్టీలకు పడకుండా చేయడం కోసం చాలా చోట్ల ఆయన అభ్యర్థులను పెట్టి భారతీయ జనతా పార్టీకి లబ్ధి జరిగేలా చూస్తున్నారు అలా చేశారు చాలా అనే ఒక పర్సెప్షన్ దేశంలో ఉంది ఈ మాట మీరు అసావుద్దీన్ గారి నోట్ నుంచి విన్నారా ఈరోజు మోదీ బాయ్ ఎందుకంటారు కదా కానీ దీని ముందు ఇంకో ప్రశ్న కానీ ఇక్కడ గవర్నమెంట్ కలిసిపోయారని అంటున్నారు కదా మరి అదేలా అనగలరని ఏ రోజైనా మీరు అసావుద్దీన్ గారి నోట్లో నుంచి పూర్వం గవర్నమెంట్ మేము పూర్వం గవర్నమెంట్ వారు కలిసి పనిచేస్తున్నాం అన్న స్టేట్మెంట్ విన్నారా అయిపోయింది కదా ఆ స్టేట్మెంట్ గా హిడెన్ గా మీడియా స్టైల్ టు టాక్ నా హిడన్ గురించి నేను ఎప్పుడు మాట్లాడను విధానం చెప్తా నా సిద్ధాంతం చెప్తా నేను కళ్ళతో చూసి చోలుతో విని ప్రాక్టికల్గా నాకు ప్రూఫ్ ఉంటేనే నేను ఆ స్టేట్మెంట్ మీద కమెంట్ చేస్తాను మహారాష్ట్రలో ఓ ప్రభుత్వం ఏర్పడింది సరే మీరు ఇంకా పూర్తిగా పాలిటిక్స్లో రాలేదు కాబట్టి అంత నేను డెప్త్కి వెళ్ళి అడగడం బాగుంటుందో కదా జస్ట్ మీకు మీ తీసుకొస్తున్నాను చెప్పండి మహారాష్ట్రలో ఓ ప్రభుత్వం ఏర్పడుతున్న సందర్భంగా అక్కడ నలుగురు ఐదుగురు ఎంఐఎం ఎమ్మెల్యేలు ఉన్నారు ఆ ఎమ్మెల్యేలు అటెండ్ అవుతే భారతీయ జనతా పార్టీ సర్కార్ కొలువు తీరదు కానీ ఎమ్మెల్యేలు ఓటింగ్కి అటెండ్ అవ్వలేదు భారతీయ జనతా పార్టీకి లబ్ధి లబ్ధి జరిగింది ఉత్తరప్రదేశ్లో దాదాపు నూట పది సీట్లు నూట ఇరవై సీట్లో ఎంఐఎం పోటీ చేసింది అక్కడ ఎంఐఎం పోటీ చేయడం కారణంగా సెక్యులర్ ఓట్లు చేయడం కారణంగా సమాజ్వాదీ పార్టీ అధికారంలోకి రాలేదు లేకపోతే వాళ్ళు ఓడిపోయారు సేమ్ కైండ్ ఆఫ్ థింగ్స్ వెస్ట్ బెంగాల్ ఢిల్లీ పంజాబ్ గుజరాత్ దీని ఏమంటారు అని అంటారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ ఆడుతున్నారు ఇండియా బ్యాటింగ్ అయిపోయింది ఇప్పుడు పాకిస్తాన్ బ్యాటింగ్ వస్తుంది ఆ ముందు రోజు రాత్రి నిజంగానే కర్మకాలు ఎవరికైనా జ్వరం వస్తే ఒక వ్యక్తి రాలేకపోయాడు అనుకోండి మ్యాచ్ ఫిక్సింగ్ అనుకోవడం చాలా ఈజీ కానీ నిజంగా వ్యక్తికి జ్వరం వచ్చిందా లేదా అని తెలుసుకోవడం పెద్ద విషయం సో పీపుల్ దేనికి ఇన్క్లైన్ అవుతారు మ్యాచ్ ఫిక్సింగ్ అని చెప్పడానికి ఈజీ పీపుల్ వాంట్ ఈజీ ఆన్సర్స్ నాయన పీపుల్ వాంట్ ఈజీ ఆన్సర్స్ సెకండ్ థింగ్ అదే ఆడేటప్పుడు నిజంగానే ఒక బాల్ తగిలి నిజంగానే రిటైర్డ్ హర్ట్ అయ్యాడు ఎవడన్నా అప్పుడు కూడా అది కావాలని అండర్స్టాండింగ్ అని అంటాం ఎందుకంటే ప్రజలకు చాలా కష్టమైనది అర్థం చేసుకోవడానికి వీలు లేనటువంటి నిజాలతో డ్వెల్ చేయడం కానీ తొవ్వి బయటకు తీసుకురావడం కానీ ఇష్టం ఉండదు కానీ మీడియా ఇస్ సంబడి హు షుడ్ డ్వెల్వ్ ఇన్ టు ట్రూత్ అందుకే నేను ఎప్పుడు జర్నలిస్టులతో ఒకేట రిక్వెస్ట్ చేస్తాను వాళ్ళకు కూడా చెప్తాను నిర్భయంగా ప్రశ్నలు ఏంటిదాన్ని అడుగుతాను ఎందుకు అని అంటే ప్రశ్నించడమే వాళ్ళ హక్కు వాళ్ళు ప్రశ్నించే ఎంత ప్రశ్నించే హక్కు వాళ్ళకి ఎంత ఉంటుందో తద్వారా నిజాన్ని వాళ్ళు కూడా మార్కెట్లో వెళ్ళి తెలుసుకునే హక్కు బాధ్యత రెండు ఉంటాయి కానీ మనం నిజాన్ని ఎంత తెలుసుకోకుండా ప్రశ్నించే హక్కుని మాత్రమే వినియోగిస్తున్నామా లేదా ఒక టాక్ ఉంది అని టాక్ బేసిస్ మీద మనం మనం తెలుసుకోవాల్సిన విషయం ఏముంది అని అంటే ఎక్కడెక్కడైతే భారతీయ జనతా పార్టీ కొంచెం లోగా పర్ఫామ్ చేస్తుందన్నా లేదా జస్ట్ అబౌట్ టు టేక్ అన్ ఎంట్రీ ఉందన్నా దట్ ఈస్ వేర్ డెఫినెట్లీ ద ఆపోజిట్ పార్టీ వుడ్ టు కమ్ అండ్ హోల్డ్ ఆన్ టు ఇట్ ఇప్పుడు అవకాశాలు ఎక్కడ ఉంటాయి ఎక్కడైతే ఇప్పుడు ఉంటుందో అయితే ఎక్కడైతే అందరు సరిసమానంగా బరిలోకి దిగుతున్నారు అలా ఎంఐఎం గారికి వాళ్ళ ఓన్ స్ట్రాటజీ వాళ్ళకు ఉంది ఇప్పుడు ఈరోజు భారతదేశం మొత్తంలో ఎంఐఎంఐ ఏ సిద్ధాంతం మీద పోటీ చేస్తుంది నాన్న వెరీ ఓపెన్గా హిందూ ముస్లిం అనే ఒక సిద్ధాంతం మీదే పోటీ చేస్తుంది కాబట్టి ఆల్రెడీ ఇప్పుడు ఏం చేస్తున్నారు వాళ్ళు అయోధ్య కాన్సెప్ట్ కానీ మీకు యోగి ఆదిత్యనాథ్ గారి కాన్సెప్ట్ కానీ యూపీలో అద్భుతమైన ఒక స్టెబిలిటీ పీస్ పట్టుకొచ్చేసారు వాళ్ళు యోగి ఆదిత్యనాథ్ గారిది మీరు నమ్మరు మీరు కాశీ వెళ్ళే దారిలో ఎంత హ్యాపీగా హిందువులు మీకు కనిపిస్తారో అంత హ్యాపీగా ముస్లింలు కనిపిస్తారు మీకు అక్కడ ఓ దే ఆర్ వెరీ హ్యాపీ దే వెరీ ఎగ్జైటెడ్ వాళ్ళ షాప్స్ హ్యాపీగా ఉంటాయి మీకు వీధి వీధిలోంతా ఉంటాయి ఎవరెవరిగా దే డోంట్ టాంట్ ఆర్ హిట్ అయ్యి బడి కానీ ఆ సిచ్యువేషన్ పట్టుకురావడానికి చీఫ్ మినిస్టర్ యోగి ఆదిత్యాథ్ గారికి హిట్ లాట్ చాలా కష్టపడ్డారు ఆయన ఇప్పుడు మీకు అంత స్టెబిలిటీ వచ్చేసింది అని అంటే హిందూ ముస్లింస్ ఒకటైపోయినట్టే కదా కదా అలా వాళ్ళు ఒకటవ్వడానికి వీలు పడదు ఎందుకు అని అంటే ఎంఐఎం సిద్ధాంతాలు వేరు బీజేపీ సిద్ధాంతాలు వేరు రాజకీయాలు నడవట్లేదు దేశంలో మీరు నడవట్లేదు అనుకుంటున్నారు కానీ నన్ను మోదీ గారు ఆధ్వర్యంలో నడుస్తున్నాయని నమ్ముతున్నాను సో మన ఇద్దరు సిద్ధాంతాలే తేడాగా ఉన్నాయి చాలా ఇక్కడ మీరు అలా నడవట్లేదు అనుకుంటున్నారు కానీ మోదీ గారి ఆధ్వర్యంలో నడుస్తున్నాయి అనుకుంటున్నాను నేను ఎందుకు దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ మోదీ గారు ఇన్ని స్కీమ్స్ను ఓపెన్ చేశారు ఓపెన్ చేసిన స్కీమ్లు ఎందులోనూ హిందూ ఓరియెంటెడ్గా స్కీములు ఓపెన్ చేయాలి విమెన్ ఓరియంటెడ్ స్కీమ్ ఓల్డ్ ఓరి ఓల్డేజ్ అంటే వయోవృద్ధులకు ఓరియెంటెడ్ స్కీమ్ చిన్న పిల్లలకి ఓరియంటెడ్ స్కీమ్ ఆడపిల్లల ఓరియెంటెడ్ స్కీమ్ ఇలా పట్టుకొచ్చారు అదే మీరు ఓల్డ్ సిటీలో ఒక వెళ్ళి చూస్తే కనుక ఎక్కడా కూడా వాళ్ళ మధ్యలో ఒక యూనిటీని పెంచే ప్రయత్నం కానీ ఓ రకంగా హిందువులకి అలా ఒక సపోర్టివ్గా ఉండే ఇష్యూస్ మనం రేస్ చేసినప్పుడు వాటిని వర్క్ చేయడం కానీ అలా ముస్లింస్లల్లో కూడా ఒక చక్కటి ఎడ్యుకేషన్ తీసుకురావడం వాళ్ళని కూడా ప్రపంచానికి ఎక్స్పోజ్ చేద్దాము వాళ్ళకు కూడా న్యాయం చేద్దాము అనే ఉద్దేశం కానీ మాసప్ ట్యాంక్ నుంచి ఒక యాభై ఫీట్ల దూరంలోనే మొదలైపోయే ఓల్డ్ సిటీకి జూబ్లీల్స్ హిల్స్ బంజారా హిల్స్ వీటికి ఈ గచ్చిబోలికి ఉన్న వ్యత్యాసం చూస్తేనే యాభై ఏళ్ళు కదా నాన్న వాళ్ళ చేతుల్లో ఒక కాన్స్టిట్యువెన్సీ ఉంది ఏది తపన గుజరాత్ ఆయన ఆధ్వర్యంలో ఇరవై ఐదేళ్ళు ఉండింది ఎలా మార్చేసేడ అన్న గుజరాత్ని అబ్బా వెళ్ళి చూసినా పోండి తెలుస్తుంది మీకు ఎలా ఉంటుందో ఫ్యాక్ట్స్ అబౌట్ గుజరాత్ అని చాలా ఫ్యాక్ట్స్ కూడా బయటకొస్తున్నాయి మనం అదే అంటున్నాం మనం ఏదైతే ఫ్యాక్ట్స్ టైటిల్ కింద మాట్లాడుతున్నామో అవి ఫ్యాక్ట్స్ కావు ఒక్కొక్క వర్గం వాటిల వాటిల ఒపీనియన్స్ ని పాస్ చేయడం ఫైనల్ ఏదైతే ఉంటో సుప్రీం కోర్ట్ ఏది డిసైడ్ చేస్తుందో అది ఫ్యాక్ట్ అంతే కదా వాట్ డిడ్ అల్టిమేట్‌లీ సుప్రీం కోర్ట్ డిసైడ్

అక్కడ ఉన్న ప్రతి ఒక్కరు ఒక వ్యక్తి కనుక ఓల్డ్ సిటీకి సంబంధించిన పౌరుడు పౌరురాలు అయితే వాళ్ళకెందుకు రైట్ టు నైబర్హుడ్ లేదు నా ఐఎమ్ కోటింగ్ న్యూ టర్మినాలజీ అండ్ దిస్ ఇస్ గోన్ నా నినాదం రైట్ టు నైబర్హుడ్ అంటే నైబర్హుడ్ ఎంత సుఖము సౌఖ్యము అభివృద్ధిని అనుభవిస్తుందో ఒక ఓల్డ్ సిటీ పౌరుడిగా పౌరురాలిగా నాకెందుకు ఆ రైట్ టు నైబర్హుడ్ లేదు ఐ వాంట్ టు

సో ఏంటి అడ్రస్ చేస్తారు చేస్తారు సాల్వ్ లవ్ జిహాద్ ఏ టైంలో మన ముందు పడుతుందో మీకు చెప్తాను మెరీ ఓపెన్గా క్వశ్చన్ మీరు త్రో చేశారు కాబట్టి వాళ్ళ వివాహానికి రిజిస్టర్ చేసుకునే దానికి వరకు ఇంచుమించు మన దగ్గరికి రాదు చాలా మట్టుకు ఈ సమస్య చేతులు కాలాక ఆకులు పట్టుకునే పరిస్థితులు వస్తున్నాయి సో అసలు దీన్ని ఎక్కడ ఆపాలి ఎక్కడ నరకాలి దీన్ని అసలు ఫస్ట్ లవ్ జిహాద్ అంటే ఏంటి లెట్స్ అండర్స్టాండ్ ఫ్రమ్ దట్ పర్స్పెక్టివ్ ఇక్కడ లవ్ అని మనం ప్రేమ కింద తీసుకుంటే ఆ ప్రాసెస్ ఏంటంటే ఒక అమ్మాయిని వాళ్ళ మతములో లేని ఫ్రీడమ్ని కూడా వాళ్ళు చూపిస్తూ ప్లీజ్ నోట్ మై పాయింట్ వాళ్ళ మతంలో లేని ఫ్రీడమ్ని కూడా వాళ్ళు వేరే మతం ఆడపిల్లలకి ఉన్నట్టుగా బాహ్య ప్రకటన చేసి చూపిస్తూ ఆహా ఇంత ఫ్రీడమ్ వస్తుందా నాకు ఈ వ్యక్తిని ప్రేమిస్తే ఆహా ఇంత ప్రేమానురాగాలతో ఉన్నాడు ఆ వ్యక్తి నాతో ఎంత అద్భుతంగా ఉంది వీళ్ళ జీవన విధానం అనే ఒక దుర్మార్గపు పొరను వాళ్ళ ముందు పెడుతూ ఆ అనే పొరకు బలి చేయడమే ఈ ప్రక్రియ నేనన్నది ఏంటంటే అసలు వాళ్ళ మతంలో ప్రేమ వివాహాలు లేవు ఫస్ట్ ఆఫ్ ఆల్ అందుకే కదా వాళ్ళు పెళ్లి చేయలేదు చచ్చిపోయారు వాళ్ళు ఇన్ఫాక్ట్ ఇట్స్ అ స్టోరీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లీజ్ లెట్ మీ టెల్ యూ ఇట్స్ అ స్టోరీ సలీం అనార్కలి ఏజ్ అగైన్ మీరు వాళ్ళని అన్నారు అనుకోండి ఊరుకుంటారేంటి అక్బర్ వెళ్ళి ఐ బొంద పెట్టి పాత పెట్టేశాడు సజీవంగా ఈ ప్రశ్న నన్ను మీరు వాళ్ళనే అడగండి అది నిజమో మరి అక్బర్ ఎలాంటి తెలిసిపోతుంది కదా కాదు కమ్యూనిటీలో

వాళ్ళు ఫస్ట్ ప్రకటిస్తున్నారు అది మోసపూరితంగా రెండు ముస్లిం అమ్మాయిని మాత్రమే వాళ్ళు పెళ్లి చేసుకుంటే ఆవిడ ఒక ముస్లిం కమ్యూనిటీకి చేరుతుంది తప్ప ముస్లిం ఏతర కమ్యూనిటీ నుంచి వచ్చిన ఆడపిల్ల ఎవరైనా వాళ్ళ దృష్టిలో స్లేవ్ అవుతుంది తప్ప వాళ్ళ ఒరిజినల్ ముస్లిం లేడీ కింద పరిగణించబడదు ఇది మనం ఖురాన్ చదివి మనం ప్రేమలు చేయం కదా మన ఆడపిల్లలు మన ఆడపిల్లలు ఎలా ప్రేమిస్తున్నారు వాళ్ళని వాళ్ళకి ఇక్కడ అన్యాయం అయ్యింది వాళ్ళని ఏదో మనం బాధలు పెట్టేస్తున్నాము వాడు ముస్లిమా క్రిస్టియన్ అని చూసుకోవట్లేదు ఈ ఆడపిల్లలు గా ఏం చూసుకుంటున్నారంటే వాడు యూ షుడ్ నో వై యు ఆస్క్ మీ ఆఫ్ హావ్ కల్చరల్ బ్యాక్గ్రౌండ్ విషయం ఒప్పుకుంటారో ఇప్పుడు నార్త్ ఇండియన్ సౌత్ ఇండియా రెండు స్ట్రాంగ్ పర్స్పెక్టివ్స్ తీసుకుందాం ఒక నార్త్ ఇండియన్ వ్యక్తి ఒక సౌత్ ఇండియన్ వ్యక్తి పెళ్లి చేసుకున్నారనుకుందాం పెళ్లి ఎంతవరకు అది ప్రేమ మాత్రమే పెళ్ళైన తర్వాత అది ఒక ట్రెడిషన్ ఎస్ నో నా ఇంటర్వ్యూ చూస్తున్న ఎంతమంది ప్రేమిక్ ప్రేమించి పెళ్లి చేసుకున్న వివాహం వాళ్ళందరూ నాకు ఒక్క ప్లీజ్ ఆన్సర్ పంపించండి పెళ్లి చేసుకున్న తర్వాత కూడా ఎంత శాతం వాళ్ళు ఐ విల్ నాట్ కేర్ యువర్ మదర్ అండ్ ఫాదర్ అనే అబ్బాయి ఐ విల్ నాట్ కేర్ యువర్ మదర్ అండ్ ఫాదర్ అనే అమ్మాయి వాళ్ళని చూసి కదా మన ఇద్దరం ప్రేమించుకోలేదు మనం మనం చూసి కదా మనం ప్రేమించుకున్నామని వాళ్ళకు కావలసిన హండ్రెడ్ పర్సెంట్ ట్రెడిషన్కి సరెండర్ అవ్వకుండా జీవితాలని సుఖవంతంగా సౌఖ్యవంతంగా సంతోషవంతంగా అభివృద్ధి మార్గంలో తీసుకెళ్తున్నారు అలా తీసుకెళ్ళగలిగితే

వేరే దేశం అమ్మాయిలు పెళ్లి చేసుకున్నారు నేను కాదనట్లేదు ఇప్పుడు విదేశాలకి ఎవరిని వెళ్తే షోక్ ఏంటంటే ఏ దేశమైనా పర్వాలేదురా బాబు అమ్మాయిని చేసుకుంటే పర్వాలేదు అబ్బాయిని చేసుకోకుండా బాగా అనే పరిస్థితి దెన్ ఏమైతుంది అప్పుడు ఈ అబ్బాయి ముస్లిం కాదు ఈ అమ్మాయి హిందూ కాదు కదా పోనీ అలా ఒప్పుకుంటారా పోని ఇప్పుడు నా లెక్క ప్రకారం ఉమాన్ లో ఏంటి నువ్వు వచ్చి ఓ ముస్లిం అబ్బాయి ఇండో అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు నువ్వు హిందూ అమ్మాయి ఎందుకు ముస్లిం అవ్వాలి అంటే మగవాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన ఎరాని కంటిన్యూ చేస్తాం అమ్మాయి బురకా వేసుకోదు హిందువుల ఇంట్లో ఫ్రీగా తిరుగుతోంది హిందూ ఇంట్లో నుంచి అమ్మాయి హ్యాపీగా బయటకు వచ్చి ఉద్యోగం చేస్తా అందుకే నువ్వు పటాయించగలిగా ఈ పిల్లని మరి పెళ్లి అయ్యాక ఈ అమ్మాయి బుకా వేసేసుకుంటుంది అన్ని యూ వాట్ ఆర్ యూ డూయింగ్ ఇక ఆడపిల్లలకి ముందు అర్థం కావాలి వాట ఎక్కడి నుంచి ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి ఎదుగుతున్నారు వాళ్ళు కొంపల్ల నుంచి తూములూరు నుంచి కొంపల్ల అయినప్పుడు ఆ తూములూరు ఇంట్లో బురకా వేసుకోలేదు కొంపల్లి ఇంట్లో బురకా తూములూరు ఫ్యామిలీ ఫాలో అవుతున్నప్పుడు మీరు తర్వాత ఇక్కడికి వచ్చినప్పుడు కొంపల్లి వాళ్ళ ఫ్యామిలీ దీని ప్రకారం వెళ్ళాలి కదా కరెక్ట్ కానీ రెండు ఇండ్లలోనూ నాకు స్వేచ్ఛని ఇచ్చారు కదా నేను తూములూరు ఇంట్లో ఉన్నప్పుడు ఆ స్వేచ్ఛ లేదు అని అమ్మాయి కదా ఫీల్ అవ్వాలి ఆ అమ్మాయికి ఎప్పుడు తెలుస్తుంది నా నాది ముందు తెలుసుకోవాలి కదా బ్యాక్ గ్రౌండ్ ఎవరు వీళ్ళు ఈ బ్యాక్గ్రౌండ్ లో వీళ్ళ ట్రెడిషనల్ ఇష్యూస్ ఏమున్నాయి వీళ్ళకి ఇక్కడ స్త్రీకి ఏ స్థానం ఉంది స్త్రీకి ఎంత ఉన్నత్యం ఉంది ఇక్కడ స్త్రీని ఎలా ట్రీట్ చేస్తారు వీళ్ళు వీళ్ళకి ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకున్నావు ఓకే మనకు ఉండాలా అలా ఉందా నాయన మనకి మనకి నాకు ఇవన్నీ తెలుసు కదా నాన్న నేను ఒక హిందూ ఫ్యామిలీ నుంచి హిందూ ఫ్యామిలీకి వెళ్తున్నాను ఓ హిందూ ఫ్యామిలీలో నాకు ఎంత ఫ్రీడమ్ ఉండిందో ఇంకో హిందూ ఫ్యామిలీ నాకు అంత ఫ్రీడమ్ ఉంటుందని నాకు బ్యాక్గ్రౌండ్ చెక్ తెలుసు కాబట్టి ఇంకో హిందూ ఫ్యామిలీలోకి వెళ్ళాను కదా ఈ పిచ్చితల్లి కదా తెలియట్లేదు కదా ఒక ఈ అమ్మాయి ఏమనుకుంటుండొచ్చు ఇచ్చిన వాళ్ళ అమ్మా నాన్న ఫ్రీడమ్ ఇచ్చినందుకే కదా నాన్న ఇల్లు దాటి ఒక ఉద్యోగాలు చేసి ఫ్రీగా సాధించుకుంటున్నందుకే కదా నువ్వు పోయి ఎంచుకుంటున్నావు వ్యక్తిని ఆ ఎంచుకున్న వ్యక్తి వెనక ఉన్న ట్రెడిషన్స్ కల్చర్ రిలీజియన్ అంత ఫ్రీడమ్ నీకు ఇస్తా ఉందా ఒకసారి చెక్ చేసుకోవాలి కదా బేసిక్గా అంటే అందుకే అంటున్నాను కదా వీళ్ళు ఈజీగా అందుకే ప్రే అవుతున్నారు దానికి ఈజీ ప్రే టు ఇట్ సో ఐ జస్ట్ ఐ రియలీ డోంట్ సపోర్ట్ ది లవ్ జిహాద్ స్టోరీస్ అంటే నాకు ఇష్టం లేదు అలా జరగడం కానీ ఇక్కడ నేను అడిగేది ఒక రెండు కేసెస్ లవ్ జిహాద్ లాంటివి ఉంటాయేమో మేడం క్లోజ్ చేద్దాం టైం కూడా అయిపోయింది కానీ అలా కాకుండా కలిసిపోయి ఉంటున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా పర్సంటేజ్ నా ఇప్పుడు ప్రేమ అనేది మోసంతో మొదలు పెట్టకూడదు కదా అంటున్నాను నేను లవ్ జిహాద్ బేసిక్ మీకు ఏంటి ఇష్యూ నా లవ్ జిహాద్ వాళ్ళకి లేనిపోయిన కథలు చెప్పి పర్పస్ పర్పస్ అదే లవ్ జిహాద్ ఇష్యూ మీకు ఇక్కడ మీకు లవ్ జిహాద్ హోల్ ఇష్యూనే అది ఏంటి అంటే ఆడపిల్లలని ట్రాప్ చేసి పట్టి అచ్చ మీకు ఇంకొకటి తెలుసా ఈ లవ్ జిహాద్ కాన్సెప్ట్ లో వాళ్ళు మన ఇండ్ల నుంచి వెళ్ళి ఆఫీసులకో షాపులకో ఎక్కడైతే వెళ్తారో అక్కడ బుర్కా మార్చేసుకొని బురకాల్లో కూర్చొని వర్క్ చేసి మళ్ళీ బట్టలు మార్చుకొని వస్తారు ఇది ఎలా ప్రేమ అయింది నానా ఇది నాకు అసలు అర్థమే కావట్లేదు ఐ ఐ కాంట్ ఈవెన్ అండర్స్టాండ్ నేను చూసాను కాబట్టి చెప్తున్నాను ఇది ఎక్కడ క్లారిటీ గానీ ట్రాన్స్పరెన్సీ సబ్జెక్ట్ మాట్లాడవలసిందే ఇది నాట్ అబౌట్ హిండు అబౌట్ ద వే అ గర్ల్

పనికొచ్చే పని చేస్తున్నంత వరకు ఏదో వర్క్ చేస్తాం ఇప్పుడు నేను ప్రశ్నలు ఇస్తున్నాను మీకు సమాధానం ఇస్తున్నాను ఆ పని చేయని మిగతా సమయంలో ఒకళ్ళ గురించి అనవసరంగా మాట్లాడడం అక్కడ గురించి లేనిపోని ఏంటంటే దూషణలు మాట్లాడడం ఆత్మకి ఇబ్బంది కలిగేలాంటి కార్యక్రమాలు చేయడం ఇలాంటివి ఏవి దుష్టపనులు ఈ జీవి మనిషిగా పుట్టినందుకు చేసే అవకాశం ఉంది కాబట్టి చేయకూడదని భగవంతుని కోరుకుంటుండడం కాన్స్టెంట్గా నన్ను ఎక్కడ చూసినా ఉంటుంది మీకు వైట్ కానీ ఈ బ్లాక్ కానీ ఉంటుంది అలా భగవంతుడి జపం చేస్తూనే ఉంటాను నేను ఇంకా నిద్రలో చేస్తానో చేయనో అమ్మవారికి తెలియాలి తప్ప ఐ ప్రే గాడ్ ప్లీజ్ పుట్ మీ ఆల్ ద టైమ్ ఆన్ ద ట్రాక్ ఆఫ్ ధర్మ బికాస్ ఐఎమ్ బౌండ్ టు డీరేల్ మై సెల్ఫ్ బికాస్ ఐమ్ హ్యూమన్ నేను మనిషిని భగవంతుడా ధర్మం అనే ఆ రైలు పట్టీల నుంచి ఎన్నిసార్లైనా తప్పిపోయే తత్వం ఉన్న మనిషి జన్మనాది నా బలహీనతను దయచేసి నువ్వు కనిపెట్టి మళ్ళీ ధర్మ మార్గంలోనే నిలిపించు నన్ను ప్రతిసారి నా నోటి నుంచి అధర్మంగాని అబద్ధంగాని పలకకుండా ఉండేటట్టు చెయ్యని కోరుకునే ప్రక్రియ ఇది యా ఇది మాధవీలత గారితో స్పెషల్ పాడ్కాస్ట్ మళ్ళీ ఒకసారి కూడా మేడంతో స్పెషల్ ఇంటర్వ్యూ చేద్దాం ఇంకా చాలా ఇష్యూస్ మాట్లాడదాం థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్కారం